పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో భీమిలితో పాటు ఆనందపురం పద్మనాభ మండలాలలో వరినార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఈ వర్షాలకు నదులు, గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే పంట పొలాలన్నీ చెరువులుగా మారాయి. ఇదిలా ఉంటే ఈ వర్షాలకు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. గత 15 రోజుల క్రితమే రైతులు వరి విత్తనాలు వేయగా నారు 3 నుంచి 4 అంగుళాలు పెరిగే సమయంలో ఈ వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. నారు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు గాని అటు సచివాలయం సిబ్బంది గాని కానరాకపోవడం రైతులకు ఒకంత ఆగ్రహం తెప్పిస్తోంది. మళ్లీ విత్తనాలు వేసేందుకు త్వరితగతిన వరి విత్తనాలను ఉచితంగా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వరి విత్తనాలు వేయడానికి రైతులు నారుమడలను సిద్ధం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వారం 10 రోజుల నుండి రైతులు ముమ్మరంగా వరి నారు పోశారు. విత్తనం మొలకెత్తి 1 అంగుళం 2 అంగుళాలు వచ్చి ఈ దశలో అకాలంగా భారీ వర్షాలు వచ్చి ఇంచుమించు అన్ని గ్రామాల్లో కూడా ఈ నారు మునిగిపోయి 4-5 రోజుల పాటు ఈ వరద నీరు, ఈ ముంపు నీరు తగ్గే అవకాశం లేదు. కాబట్టి మొత్తం నారంతా కూడా పాడైపోయినట్టే మనం అందరం భావిస్తున్నాము. మళ్ళా తిరిగి వరి నాట్లు వేసుకోవాలి అంటే తప్పనిసరిగా రైతులు మళ్ళా నారుమళ్ళు సిద్ధం చేసుకోవటం, మళ్ళీ విత్తనాలు సేకరించుకోవటం, మళ్ళా మొత్తం పెట్టుబడి అంతా పెట్టుకున్నా మళ్ళా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా మరి రైతులు మాత్రం, మరి నేలను నమ్ముకుని ఉన్న రైతులు తప్పనిసరిగా అపోజ్ అపోజ్ చేసి మళ్ళా వ్యవసాయం చేయడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ సందర్భంగా ఈ పరిస్థితిని గమనించి మరి మన వ్యవసాయ శాఖ వారు అలాగే మిగతా ప్రభుత్వ శాఖలు కూడా దీని మీద స్పందించాలని, అలాగే ఈ నష్టపోయిన రైతులకి కనీసం విత్తనాలన్నా కూడా మరి సబ్సిడీ రేట్లు కన్నా సప్లై చేసి రైతుల్ని ప్రోత్సహించి మళ్ళా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి సహకరించాలని నేను ముఖ్యంగా మనవి చేస్తున్నాను.